హాయ్ ఫ్రెండ్స్, 21 జనవరి 2019 రిటర్న్ ఆఫ్ లైట్ ధ్యానం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ ప్రకారము 20 రకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఈ సంవత్సరంలో మనమందరము ఎదురు చూస్తున్న ఎన్నో మార్పులు జరగవచ్చు. అయితే భవిష్యత్తు గురించి ఎటువంటి ఊహాగానాలు చేయకుండా వర్తమానంలో మనం చేయవలసిన పని చేద్దాం. అంటే ఈ ధ్యానం గురించి అందరికీ తెలియచెప్తూ ఎంతమందిని వీలైతే అంతమందిని జాగృతపరుద్దాం. ఇప్పుడు మనం కాంతి మరియు చీకటి మధ్య జరుగుతున్న యుద్ధంలో మధ్యలో ఉన్నాం. అయితే ఇప్పుడు ఉన్న 20 ఆస్పెక్ట్స్లో కొన్ని తెలుసుకుందాం. అతిపెద్ద గ్రాండ్ క్రాస్ కాన్ఫిగరేషన్ వలన చాలా గ్రహాల నుండి ఎక్స్ట్రీమ్ టెన్షన్ ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి. అయితే ఈ ఎనర్జీస్ ఎలా ఉంటాయనేది ఎవరికీ తెలియదు. భూగ్రహంపైకి సడన్గా ఎనర్జీ రష్ అనేది ఉంటుంది. గెలెక్టిక్ సెంటర్, ప్లైడస్ మరియు సిరియస్లో ఉన్న స్టార్ గేట్లన్నీ ఎన్నో ఆస్ట్రాయిడ్లు అంటే ఉల్కలు యాక్టివేట్ చేస్తున్నాయి. గెలెక్టిక్ సెంటర్తో పల్లాస్, మర్క్యురీ, కైరాన్, యురేనస్, లూనార్ నోడ్ వంటి వాటితో అలైన్మెంట్లో ఉన్నాయి. ప్లైడస్తో మూన్, సన్, కైరాన్, యురేనస్ కొన్ని ఆస్పెక్ట్స్లో ఉన్నాయి. సిరియస్తో మార్స్, సాటర్న్, వీనస్, జూపిటర్, నెప్ట్యూన్ మొదలైనవి చాలా రకాల ఆస్పెక్ట్స్లో ఉన్నాయి. వీటన్నిటి వలన మన సోలార్ సిస్టంలో రెజొనెన్స్ ఫీల్డ్ క్రియేట్ అయ్యి భూగ్రహంపైకి ఎనర్జీస్ డైరెక్ట్గా దిగుతాయి. దీనివలన ప్లాస్మా హైపర్ డైమెన్షనల్ ట్యూబ్స్ ద్వారా వచ్చే ఎనర్జీస్ సిరియస్, ప్లైడస్, గెలెక్టిక్ సెంట్రల్ సన్కి కనెక్టెడ్గా ఉన్న మానవులందరూ ఎక్స్ట్రీమ్గా యాక్టివేట్ అవుతారు. రాత్రిపూట 6 బయటికి వెళ్ళి ఆకాశంలో ఉన్న సిరియస్ గ్రహమునకు కనెక్ట్ అవ్వాలంటే చింతామణి చేత్తో పట్టుకొని దానికి అనుసంధానం అవ్వాలి అని సంకల్పించండి. ఇదే విధంగా ప్లైడస్కి మోల్డవైట్ చేత్తో పట్టుకొని కోరుకోండి. దీనివల్ల మూల చైతన్య ఎనర్జీలు భూమి మీద యాంకర్ అయ్యి భూమి యొక్క లిబరేషన్కి హెల్ప్ చేస్తాయి. గ్రహణం అంటే నో టైం సమయం, 5th మరియు అంతకన్నా ఎక్కువ డైమెన్షన్స్కి డైరెక్ట్ కనెక్షన్ ఏర్పడుతుంది. మనం ఫ్రీ విల్ డెసిషన్ తీసుకునే సమయం. ఇటువంటి క్రూషియల్ సమయంలో కెమెరా మరియు ఆర్కన్లు మానవుల్ని ధ్యానం నుంచి దృష్టి మరల్చడానికి ఎన్నో విధాలుగా ట్రై చేస్తారు. ధ్యానం గురించి మర్చిపోయేటట్టు లేదా వారి అటెన్షన్ డైవర్ట్ చేస్తూ లేదా పార్టిసిపేట్ చేయకుండా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ధ్యానం చేసే వారందరూ విజయాన్ని ముందుకు తీసుకువెళుతున్నట్టే. ఈ సామూహిక ధ్యానం వలన భౌతిక ప్రపంచంలోనే కాదు ఉన్నత తలాలు అన్నిటిలో కూడా మార్పు తథ్యం. యురేనస్, సన్ మరియు మూన్ వలన నిద్రాణంగా ఉన్న స్టార్ సీడ్లలో అనుకోకుండా మార్పు వచ్చి ధ్యానంలో పాల్గొనే అవకాశం ఉంది. అందుకే ఫ్రెండ్స్, మీకు తెలిసిన మనుషులందరికీ చెవిలో వేయండి ఈ రిటర్న్ ఆఫ్ లైట్ ధ్యానం గురించి. ఈ ధ్యాన సమయంలో భూమి మీద ఉన్న గ్రహణ ప్రాంతంలో ఉన్న శక్తి వోర్టెక్స్లు యాక్టివేట్ అవుతాయి. ధ్యానం చేసి కాంతి యాంకర్ చేసే ప్రతి వ్యక్తి వలన భూమి చుట్టూ ఉన్న ఎనర్జీ గ్రిడ్లన్నీ స్టెబిలైజ్ అవుతాయి. ఇప్పటి వరకు మనందరం చేసిన ధ్యానాల వలన ఈ సమయానికి మనందరం కాస్మిక్ సెంట్రల్ సన్తో కాన్షియస్గా కనెక్ట్ అయ్యే దశకి చేరుకున్నాం. కాస్మిక్ సెంట్రల్ సన్ మొత్తం మన విశ్వం యొక్క పరిణామం చూసుకుంటుంది. 14 బిలియన్ సంవత్సరాల చరిత్ర గల ఈ కాస్మాస్లో ఇప్పటి వరకు ఇటువంటి క్షణం రాలేదు. గత కాస్మిక్ సైకిల్ నుంచి కొత్త కాస్మిక్ సైకిల్లోకి ఎదిగే క్రమంలో ఒక కీలక స్థానంలో ఉన్నాం మనందరం. కాస్మిక్ సెంట్రల్ సన్తో ఉపరితలంపై ఉన్న భూమానవులు కనెక్ట్ అయ్యి కంప్రెషన్ బ్రేక్ త్రూ యొక్క తర్వాతి దశ మొదలు పెట్టడానికి అవకాశం ఇది. ఇటువంటిది ఈ విశ్వంలో ఎప్పుడూ జరగలేదు. కాబట్టి ఇది ఎలా ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు. అందుకే ఫ్రెండ్స్, మీరందరూ ఈ 21 జనవరి 2019 రిటర్న్ ఆఫ్ లైట్ ధ్యానానికి సంసిద్ధమయ్యి ఎంతమందిని వీలైతే అంతమందిని సంసిద్ధులు కావించండి. విజయం కాంతిది. థ్యాంక్ యూ.